తిరుపతి క్షేత్రంలో శ్రీ గోవిందరాజస్వామి విమానగోపురంపై ఉన్నటువంటి ముప్పై రెండు దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేస్తే ఈ రోజుటి వరకు కూడా హిందూ సమాజం స్పందించటం లేదు సాక్షాత్తు శ్రీ రామానుజాచారులు వారు వెయ్యి సంవత్సరాల క్రితం శ్రీ గోవిందరాజస్వామి దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది ఈ రోజు ఆ దేవాలయాన్ని మనం కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము మన కళ్ళ ముందే విమాన గోపురంపై ఉన్నటువంటి ముప్పై రెండు దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది మన పూర్వీకులు ముస్లింల నుంచి బ్రిటిష్ వారి నుంచి మన దేవాలయాలను కాపాడి మన చేతికి అప్పచెప్పితే ఈరోజు మనం ఆ దేవాలయాల్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము శ్రీ గోవిందరాజస్వామి దేవాలయ విమాన గోపురంపై ఉన్నటువంటి ముప్పై రెండు దేవతామూర్తుల విగ్రహాలను విరగ్గొట్టి వాటిని చెత్త కుప్ప వేసినటువంటి విషయం ఈ రోజు బీజేపీ వారికి తెలుసు విహెచ్పి వారికి తెలుసు చాలా హిందూ సంస్థలకు తెలుసు అందరూ కూడా మౌనంగానే ఉన్నారు దానికి కారణం ఆ దేవుడికే తెలియాలి ఈ రోజు ఈ గోవిందరాజస్వామి దేవాలయ విషయంలో నేను మరియు హైందవ సంఘాల ఐక్య వేదిక లలిత్ గారు వారి టీం మాత్రమే ఈ రోజు ఈ విషయం మీద స్పందిస్తానాం పోరాడుతానాం మిగిలిన వారు ఎందుకు ఈ విషయం మీద స్పందించట్లేదు ఒకప్పుడు మన దేవాలయాలని ముస్లింలు ధ్వంసం చేశారు ఇది చరిత్ర ఇప్పుడు మన కళ్ళ ముందే మన దేవాలయంపై ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేసినా కూడా మనం మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నామంటే ఈరోజు హిందూ సమాజం ఏ పరిస్థితిలో ఉందో కూడా హిందువులు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా నాకెందుకు మనకెందుకు అనుకుంటున్నారు ఈ దేశ సంస్కృతికి మూలాలు ఈ దేవాలయాలు మరి ఈ రోజు ఆ దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు హిందువుల మీద లేదా మనం మౌనంగా ఉంటే మన దేవాలయాలను కూడా మిగిల్చరు ఈ రోజు ప్రతి ఒక్క హిందువు కూడా గోవిందరాజ స్వామి దేవాలయ విమాన గోపురంపై ఉన్నటువంటి విగ్రహాల ధ్వంసం మీద స్పందించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క హిందూ సంస్థ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది మనం ఈ రోజు సంస్థలను పెట్టుకుంది గాని పార్టీలను పెట్టుకుంది గాని హిందువుల్ని ఉద్ధరించే దానికి హిందూ ధర్మాన్ని ఉద్ధరించే మనం చెప్తున్నాం ఇవన్నీ కూడా పేరుకు మాత్రమే ఉన్నాయి ఆచరణలో శూన్యంగా ఉన్నాయి ఇలాగాని మనం ప్రవర్తిస్తే హిందువులు హిందూ సంస్థల్ని నమ్మరు ఇది చిన్న విషయం కాదు ఒక దేవాలయ విమాన గోపురంపై ఉన్నటువంటి ముప్పై రెండు దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేయడం అంటే చిన్న విషయం కాదు హిందూ బంధువులారా ప్రతి ఒక్కరు కూడా టీటీడీని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది టీటీడీ ఏమో దేవాలయ విమాన గోపురంపై ఒక్క విగ్రహం కూడా విరగలేదు అని చెబుతున్నది చూపిమంటే చూపించడం లేదు దానిపై బంగారు తాపడ రేకులతో కప్పి వేసినారు ఒక విషయంలో చెప్పాలంటే ఈ రోజు ఆ విమాన గోపురానికి గుండు కొట్టారని మనం చెప్పవచ్చు ఇంత దారుణం ఈ రోజు జరిగింది హిందూ బంధువులారా ఇప్పుడైనా హిందూ సమాజం మొద్దు నిద్ర వేడాల్సిన అవసరం ఉంది దానికంటే ముందు హిందూ సంస్థలు హిందూ పార్టీలు మొద్దు నిద్ర వేడాలి ఇప్పటికైనా అన్ని హిందూ సంస్థలు హిందూ పార్టీలు ఒక తాటి మీదకు వచ్చి శ్రీ గోవిందరాజ స్వామి దేవాలయ గోపురంపై ఉన్నటువంటి ముప్పై రెండు దేవతామూర్తులు ఏదైతే విరగ కొట్టారో అదే ప్రదేశంలో మళ్ళీ ఆ ముప్పై రెండు దేవతామూర్తుల విగ్రహాలను పునఃప్రతిష్ఠించాలి లేదంటే అరిష్టం జరుగుతుంది కరువు కాటకాలు అనేది సంభవిస్తాయి దయచేసి టిటిడి వారు ఇప్పటికైనా దేవాలయంతో ఆటలాడద్దండి విగ్రహాలు విరగొట్టిన మాట నూటికి నూరు శాతం వాస్తవం విగ్రహాలను పునఃప్రటిష్ఠ చేయించాల్సిన బాధ్యత ఈ రోజు ప్రతి ఒక్క హిందూ మీద కూడా ఉంది దాని కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా సేవ్ శ్రీ గోవిందరాజ స్వామి టెంపుల్ అనే నినాదంతో ముందుకెళ్దాం మన దేవాలయాన్ని మనమే కాపాడుకుందాం జై శ్రీరామ్ జై గోవిందో